Now I would like to invite today's chief guest, Sri C.H. Mallareddy Garu, to address the gathering, as your insight will greatly enrich the occasion. అందరికీ నమస్కారం. సక్సెస్ఫుల్గా 100% ప్లేస్మెంట్, హ్యాట్రిక్ ప్లేస్మెంట్, అందరికి కూడా 100% పాస్, అందరు కూడా సక్సెస్ అయినందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు. దీనికి ఈరోజు సక్సెస్ మీట్కు మన బాహుబలి ప్రిన్సిపల్ సంతోష్ గారు, అసలు బాహుబలి సినిమా చూపించేసేది సంతోషం. అదే మాదిరిగా మన గెస్ట్ ఆఫ్ ఆనర్ బాలకృష్ణ గారు, మా చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, మా డైరెక్టర్ మన చంద్రశేఖర్ గారు, డైరెక్టర్ బా జయకిషన్ గారు, డైరెక్టర్ రాజశేఖర్ గారు, డైరెక్టర్ ధీరన్ గారు. ధీరన్ ఎవరూ కాదు, నా కూతురు సన్. మరి లక్ష్మారెడ్డి గారికి ఏమవుతారో మీకు తెలియదు, ఆయన కొడుకు సన్, నా కూతురు సన్, ఆయన సన్ సన్. కాబట్టి పేరెంట్స్, స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ అందరికి కూడా నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే హ్యాట్రిక్ చేయడం, హ్యాట్రిక్ సాధించడం చాలా కష్టం. మా సంతోష్ గారు, సినిమా ఆర్టిస్ట్, స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా హ్యాట్రిక్ చేసారు. ఏది ఏమైనా నేను ప్రతిసారి చెప్తా, సక్సెస్ అనేది ఎక్కడనో అమ్ముడు పోదు, సక్సెస్ అనేది యాడనో దొరకది, సక్సెస్ అనేది యాడన మార్కెట్లో దొరకది, సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంది. భగవంతుడు అనేది ఎక్కడనో ఉంటాడు, భగవంతుడు అనేది యాడనో లేడు, భగవంతుడు అనేది మన అందులోనే ఉంటాడు. కాబట్టి 2 నిమిషాలు మా స్టోరీ బ్యాక్, పాత స్టోరీ చెప్తా. మేము మా లక్ష్మారెడ్డి గారు ఫస్ట్ సెయింట్ మార్టిన్స్ స్కూల్ స్టార్ట్ చేసినాం 82లో స్టార్ట్ చేసిండు లక్ష్మారెడ్డి గారు. ఆ తర్వాత మేము జాయిన్ అయినాం 87 బాలనగర్. అప్పుడు మేమంతా లక్ష్మారెడ్డి గారు కానీ, చంద్రశేఖర్ యాదవ్ ఫాదర్ కానీ, జయకిషన్ ఫాదర్ కానీ, నేను కానీ 4 పాట్నాలో. అప్పటి నుంచి ఒక స్కూల్ స్టార్ట్ చేసి ఇప్పుడు 10 CBSE స్కూల్స్, సెయింట్ మార్టిన్స్ పేరు మీద ఒక ఇంజనీరింగ్, ఆ తర్వాత మల్లారెడ్డి, మీకు తెలుసు ఎన్ని, ఇప్పుడు ఆమె చదివింది కదా స్టోరీ అన్నీ, ఎన్ని కాలేజీలు ఉన్నాయో నాకు కూడా తెలియదు, నాకు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు. అట్లనే సీఎంఆర్, అట్లనే లక్ష్మారెడ్డి గారి సన్ వారి ఎమ్మెల్ఆర్ ఏర్నాటికల్ వర్ధమాన్, అట్లనే ఇవన్నీ ఇట్లా ఒక 19 ఇంజనీరింగ్ కాలేజ్ మా ఫ్యామిలీ మెంబర్స్. మా వియ్యప్పుడు లక్ష్మారెడ్డి గారు, మా తమ్ముళ్ళు సీఎంఆర్, నేను మల్లారెడ్డి, మా కొడుకులు ఇంకో వియ్యప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు టీకేఆర్, అట్లా మా ఫ్యామిలీ అల్లుళ్ళు, కొడుకులు, తమ్ముళ్ళు, వియ్యకులు, 19 ఇంజనీరింగ్ కాలేజీలు, 4 మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, బిఎడ్, ఎంఏడు, డైటు, అసలు చెప్పుకుంటూ పోతే ఒక అద్భుతం, ఒక చరిత్ర. మా పరిస్థితి ఏంటి 87 కంటే ముందు, స్కూల్ పాలమ్మిలా, ఒక మేమంతా 4 కూడా మిల్క్ వెండర్స్మే. మా ఫ్యామిలీ ఎవరు టీచర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్ ఎవరు లేరు. ఆ లెవెల్ నుంచి మేము 4 స్టార్ట్ చేసి ఇప్పుడు ఈరోజు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అంటే ఎవరు, అంటే ఆ లెవెల్కి వెళ్ళి, ఒక మిల్క్ వెండర్ లెవెల్కి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చినట్టు ఎట్లా వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు. మేమేమన్నా మాయ చేసినామా, మేమేం బాబలమా, మాకేమైనా ఫారెన్ ఫండ్స్ వచ్చినాయా, మేము టీచర్లమా, మేమేమైనా ప్రొఫెసర్లమా, మేము డాక్టర్లం కాదు. మరి మాకు పెద్దగా, నాకు ఇప్పటికీ బిటెక్ ఫుల్ ఫామ్ తెలియదు, కానీ ఇంత
ఎంత పర్ఫెక్ట్ గా 10,000 మంది మా తనకుడు ఎంత టీచర్స్ 10,000 మంది పనిచేస్తారు మా దగ్గర 10,000 టీచర్స్ మా దగ్గర ఇక డాక్టరేట్లకైతే కొద్దునే లేదు 4 మెడికల్ కాలేజీలు మల్లారెడ్డి సూర్యారం దగ్గర 2 మెడికల్ 2 డెంటల్ మళ్ళా మా అల్లుడు అరుంధతి హాస్పిటల్ మెడికల్ కాలేజ్ మా తమ్ముడు సిఎంఆర్ మెడికల్ కాలేజ్ ఇట్లా ఒక 25,000 మంది ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ మా గ్రూప్లోకి వెళ్ళి బయటకు వస్తున్నారు 25,000 ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ముందు ముందు 35,000 పోతుంది ఈ నెంబర్ 25,000 మంది వస్తున్నారు జాయినింగ్ 25,000 మంది పోతున్నారు అంటే 100,000 మంది ఇంజనీర్లను తయారు చేసి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి బయటికి పంపిస్తున్నాం వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నాం వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నాం ఒక 500 ఎకరాల్లో మా ఇన్స్టిట్యూషన్స్ ఇదే 10 కిలోమీటర్ రేడియస్ నడుస్తున్నాయి మా ఇన్స్టిట్యూషన్స్ అంతా ఇదంతా ఎట్లయింది మేము అప్పుడు అట్లే ఉన్నాం మిల్క్ వెండర్స్గా ఇప్పుడు కాలేజీలు పెట్టే ఇట్లనే ఉన్నాం ఎంపీ అయినా మళ్ళీ దీనికి తోడు మినిస్టర్ అయినా మళ్ళా ఎమ్మెల్యే అయినా మళ్ళా వాట్సాప్ సోషల్ మీడియాలో కూడా ఫేమస్ ఇవన్నీ ఎట్లా ఎట్లయితే చెప్పండి ఈ సక్సెస్ ఇంత పెద్ద సక్సెస్ ఎట్లయితే రోజు లీనమైపోతే డీప్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటే హార్డ్ వర్క్ చేస్తే రెస్పెక్ట్గా ఉంటే మంచి ప్లానింగ్తో పోతే మనం ఏదైనా సాధించవచ్చు అది మల్లారెడ్డి మోడల్ ఎవరైనా సాధించవచ్చు మాకు ఒక అప్పుడు 1387లో ఒక ఐఫోన్ లేదు ఒక ల్యాప్టాప్ లేదు ఒక ఐప్యాడ్ లేదు ఒక ఇంజనీరింగ్ సర్టిఫికెట్ లేదు మా దగ్గర ప్లేస్మెంట్ లేదు ఒక మిల్క్ వండగలం మేము స్టార్ట్ చేసాం మా దగ్గర వాళ్ళని టీచర్ వచ్చి రా ఉండాలంటే వీళ్ళు పార్లమెంటర్లు పెళ్ళదిస్తారు వీళ్ళే వీళ్ళేం చదువు చెప్తారని అన్నారు మమ్మల్ని హాల్ వరకు వెళ్ళి ఈరోజు వీళ్ళ వరకు వచ్చినాం మరి మీ దగ్గర ఒక ప్లేస్మెంట్ సర్టిఫికెట్ ఉంది ఒక ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంది ఐఫోన్ ఉంది ల్యాప్టాప్ ఉంది ఐప్యాడ్ ఉంది ప్రపంచం అంతా మీ చేతిలో ఉంది మరి మీరు మా ఏజ్ అప్పుడు 22 ఇప్పుడు మీ ఏజ్ కూడా 22 మాకప్పుడు ఏం లేకుంటే మీకు అన్ని ఉన్నాయి ఇప్పుడు మరి మీరు ఈ లెవెల్ నుంచి ఏ లెవెల్ పోవాలి ఇప్పుడు ఏ లెవెల్ పోవాలి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ లెవెల్ పోవాలా లేదా బిలియనీర్ కావాలా లేదా మీరు మీకు అన్ని ఉన్నాయి టెక్నాలజీ ఉంది పూర్వం అంటే మా జమాన కష్టపడాలి పాలమ్మినం పూలమ్మినం బోర్వెల్ నడిపించడం చిట్ఫండ్ నడిపించడం స్కూల్స్ పెట్టడం కాలేజీలు పెట్టడం రకరకాల వ్యాపారాలు చేసి మమ్మల్ని ధనవంతులు అందరూ అప్పు సంపాదిస్తే 100-200 ఎకరాలు వల్ల ధనవంతులు అందరూ ఫ్యాక్టరీలు పెడితే టాటాను బిల్డరాను ఆ గుడిసూరికే తయారు చేస్తారు వాళ్ళు టాటా ఫ్యాక్టరీలు పెడితే మన దగ్గర ఎవరైనా ఇండస్ట్రీ పెడితే వాళ్ళని ధనవంతులు అందరూ కానీ ఇప్పుడు కుబేర్లు ఎవరు బిలియనర్స్ ఎవరు యాపిల్ గూగుల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ వీళ్ళు బిలియనర్స్ 100,000 కోట్లు షార్ట్ కట్లో షార్ట్ పీరియడ్లో చిన్న ఏజ్లో డబ్బులే డబ్బులు అసలు ఊహించలేని డబ్బులు అదంతా ఎట్లా వస్తుంది అప్పుడంతా కష్టపడ్డా కానీ డబ్బులు రాకపోవు లిమిట్ డబ్బులు కానీ ఇప్పుడు డబ్బులకు లిమిట్ లేదు అన్లిమిట్ ఇదంతా టెక్నాలజీ జమానా మీది టెక్నాలజీ ఇప్పుడు వచ్చిందంతా మీరు చేసేదంతా టెక్నాలజీ మా లెక్క కష్టపడేది లేదు పాలమ్మే లేదు స్కూల్ పెట్టేది లేదు కాలేజీ చదివేది లేదు ఏమి లేదు మీరు టెక్నాలజీలో లీనమైతేనే సక్సెస్ అవుతారు మీరంతా బ్రెయిన్ మైండ్ యంగ్ మైండ్ యంగ్ ఇంజనీర్ యంగ్ ప్రపంచం అంతా యంగ్ మీరే ప్రపంచం అంతా సీనియర్ సిటిజన్సే జపాన్ కానీ జర్మనీ కానీ యుఎస్ కానీ అంతా ఓల్డ్ పీపులే యంగ్ ఇంజనీర్స్ యంగ్ డాక్టర్స్ యంగ్ ఎంబీఏ మేనేజ్మెంట్ అంటే మీరే మీరే ప్రపంచంలో మీరే ఉన్నది మీకున్న డిమాండ్ ఎవరికి లేదు మీకున్న అవకాశాలు ఎవరికి లేవు మీకు స్కై లిమిట్ మీరు ఎంత దూసుకపోతే
అంత సక్సెస్ అవుతారు, అంత పెద్ద బిలియనర్స్ అవుతారు. మీ తల్లిదండ్రులు మీకు మంచి కాలేజీలో, ఆర్టీఐ కాలేజీలో మీకు ప్లేస్మెంట్ వచ్చింది, జాబ్ వచ్చింది, కానీ మీరు ఈ తర్వాత రేపటి నుంచే, నెక్స్ట్ డే నుంచే ప్రతి గంట సక్సెస్కి ఒకటే మంత్రం చెప్తా, టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు, రెస్పెక్ట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్ ఉండాలి, సింపుల్ లివింగ్ ఉండాలి, లో ప్రొఫైల్ ఉండాలి, హై థింకింగ్ ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతాడు మనిషి. నాకు ఎంత ఆస్తి ఉంది అనుకుంటారు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటారు, అయినా నేను వేసేది ఎక్కువ చూసినా డబ్బులేక రాదు, సింపుల్ ఉండాలి మనిషి. నాకు 71 ఏజ్ ఇప్పుడు, ఎంత స్మార్ట్ ఉన్నా చూసి ఎందుకున్నంత యోగా చేస్తా పొద్దున 1 అవర్, ప్రోటీన్ ఫుడ్ తింటా, నాకు తినాలంటే కుప్పలు కుప్పలు తినొచ్చు, తినా, డైట్ డైట్ స్మార్ట్ స్మార్ట్. రాత్రి ఇప్పుడు 6:30 to 7:30 జిమ్ చేస్తా రోజు నేను, ఎందుకంటే 100 ఏళ్ళు బతకాలి, బతికేది కూడా మన చేతనే ఉంది, మనం ఎట్లా మెయింటైన్ చేస్తే మనం బాడీ అట్లా మెయింటైన్ చేస్తుంది, ఎట్లా తింటే అట్లా తయారవుతాం మనం. కాబట్టి ఏదైనా మన చేతనే ఉంది, జీవితం అయినా ఇది సింగల్ జీవితం బాబు, మళ్ళా మళ్ళా జన్మ లేదు జీవితంలా, మళ్ళా రాదు కూడా. నీ ఆస్తి నీదే, నీ జన్మ నీదే, నీ సక్సెస్ నీదే. ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్నది మా ఇంట్లో, ముగ్గురం మనదమ్ములు, మనం మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ముగ్గురం చిన్నప్పుడు అదే ఒక తల్లి పిల్లలమే, వాళ్ళే చదివినాం, చదివినోడు చదివిండు, చదివినోడు చదవలేదు, నాలుగు పుల్లుడు ఒకడు, ఒక బిటెక్ చదివిండు మా తమ్ముడు, ఇంకో నడమాట సరిగా చదవలేదు, పెద్దలైనాం పెళ్ళిళ్ళైనాం అందరి పిల్లలైనా, ఇప్పుడు నాకేమో 30 కాలేజీలు ఉన్నాయి, మా మధ్యలోనికి 3 కాలేజీలు ఉన్నాయి, చిన్నోనికి 2 కాలేజీలు ఉన్నాయి, మరి పెద్దగా అయినాక ఈ వేరియేషన్ ఇంత తేడా ఎందుకు వచ్చింది అంటే, నేను స్మార్ట్ ఉన్నా, నా తన స్కిల్ ఉంది, నా తన టాలెంట్ ఉంది, అందుకే దూసుకుపోయినా సక్సెస్ అయినా. అర్థమైందా? ఇప్పుడు ఎవరి టాలెంట్ వాందే, ఎవరి సక్సెస్ వాందే, ఎవరి లైఫ్ వాందే, ఎవరి ఆరోగ్యం వాందే. ఒకరికి ఇయ్యము, అన్నది అన్నదే, చెల్ల చెల్లదే, ఎవరి దానికే, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే, ఎవరి టెన్షన్ వాళ్ళదే, ఏదో చేసేపటికి బాగున్నావా తెలుసుకుంటాం, కానీ మిగతాది ఎక్కడ ఇయ్యం. అందుకే మీ లైఫ్ మీదే, మీ తల్లిదండ్రుల బాధ్యత అయిపోయింది, మీకు ఇదేం చేసి ఇప్పించు, చదివిపించు, వాళ్ళకి ఏది ఉన్నా నీ టాలెంట్, నీ స్కిల్, నీ స్మార్ట్నెస్, నీ లైఫ్ పార్ట్నర్, నీ జీవితం నువ్వే, నీ సక్సెస్ నీదే. ఇప్పటి సంధి మీరు కష్టపడితే, ఒక 5 ఏళ్ళు బాగా కష్టపడితే, ఈ టెక్నాలజీలో వీణమైపోతే మీరు ఎంత గొప్పలు అవుతారంటే ఊహించలేదు. అన్ని అవకాశం, నేను మొన్ననే అమెరికా పోయొచ్చు, 18 దినాల ముందు అమెరికా పోతే ఎంత క్రేజీ అంటే నాకు, ఎక్కడికంటే క్రేజీ, ఎందుకంటే అక్కడ ఉండాలంటే నా స్టూడెంట్స్ మొత్తం పెళ్ళిళ్ళు అయిపోయినారు, పిల్లలు అయిపోయినారు, ఇండస్ట్రీ పెట్టారు, ఐటీ కంపెనీలు పెట్టారు, 100ల మందికి ఉపాధి ఇస్తున్నారు, డల్లాస్ పోయినా, సియాటల్ పోయినా, ఎక్కడ పోయినా నా స్టూడెంట్స్ ఎక్కడ పోయినా అంత ఇక్కడికంటే ఎక్కువ ఫేమస్ ఉన్నారు. కాబట్టి మీకు ప్రపంచం అంతా ఇప్పుడు డిఫరెంట్ లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు ఇప్పటిదాకా చూసిన ప్రపంచం వేరు, ఇప్పటిసంది వచ్చే ప్రపంచం మీ ప్రపంచం, ఇదంతా ఇప్పటిదాకా ఉన్నది మా ప్రపంచం. కానీ మా సుట్టలు కూడా మీతో కూడా పోటీ పడతారు, ఇప్పటికి కూడా నేను ఇప్పటికి పనిచేస్తాను రోజు మీ వెంబడి, రోజు రోజు అప్గ్రేడ్ కావాలి మనిషి, రోజు రోజు ఏ లెవెల్ కా లెవెల్ మనం తయారైపోవాలి, ఎప్పటికప్పుడు రోజు ప్లాన్ చేయాలి. ఎప్పుడో 87లో పెట్టాం స్కూల్ అంటే దాన్ని అట్లనే పెట్టే నడవదు అది, ఈ రోజు ఎప్పుడు ఈ రోజు ఏముందో టెక్నాలజీ దాని ప్రకారం మనం నడిపించాలి. ఇప్పుడు కాలేజీ ఈ లెవెల్ ఈ ఆడిటోరియం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అప్పుడు లేకుండే, ఇప్పుడు దీనికి అవసరం. ఇప్పుడు మీరు కూడా రాబోయే 15-20 ఏళ్ళల్లో అసలు ప్రపంచంలో డిఫరెంట్ లెవెల్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడే నేను అమెరికా పోయినప్పుడు చూసిన, నేను 2 ఏళ్ళ కింద పోయినప్పుడు చూసాను, ఇప్పుడు ఆటోమేటిక్ కారు వచ్చేసింది, అసలు డ్రైవర్ లేని కారు వచ్చింది ఇప్పుడు.
కరెంట్ కార్ వచ్చింది, బ్యాటరీ కార్ ఉన్నది, డ్రైవర్ లెన్ కార్ ఉంది. నేను అలా ప్రయాణం చేసిన డ్రైవర్ లెన్ కార్లో దాని కింద అద్దం ఉంటుంది, ఏదైనా ముందు వస్తే అద్దంలో చూసుకుంటుంది, అటువంటి గేర్ బ్రేక్ వేస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, సిగ్నల్ వచ్చినా మళ్ళీ ఆగిపోతుంది. అంటే టెక్నాలజీ రోజు మారుతుంది, వస్తుంది, ఇంకా చాలా అద్భుతాలు జరుగుతాయి మీకు. మీరు చేయవలసింది మీ ముందు, ఇంకా మీరు ఎంత క్లారిటీ తోటి, ఎంత సబ్జెక్ట్లో ఎంత సీరియస్నెస్ ఉంటే, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటే, మీరు ఎంత టెక్నాలజీ అంత సక్సెస్ అవుతారు. ఇక ఈ చిట్ చాట్లు, ఈ ఫ్రెండ్షిప్లు, ఈ ప్రేమలు, దోమలు అన్నీ మర్చిపోవాలి. ఒక 5-6 ఏళ్ళు అసలు ఇట్లా దంతాలు కట్టుకున్నట్టు ఉండాలి, మర్రి చూడొద్దు. ఎందుకంటే మీ మైండ్ ఫ్రెష్ మైండ్, ఫ్రెష్ ఇంజనీర్స్ ఎంత పర్ఫెక్ట్ ఉంటుందంటే మీ ఇంజనీర్, మీ మైండ్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది. టెక్నాలజీ మీద మీరు దృష్టి పెట్టండి, మీరు అద్భుతాలు చేస్తారు. మీరు ఇప్పుడు ఎక్స్ ఏమొస్తుంది కుడతా, ఇప్పుడు నా మైండ్లో నేను ఏ భాషలోనే చెప్పాలి, తెలుగులో చెప్పాలి, ఉర్దూలో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి, తమిళ్లో చెప్పాలి, నా మైండ్లో ఏముందో ఆటోమేటిక్గా ఆ బోర్డు మీద వచ్చేస్తుంది. అంత టెక్నాలజీ వస్తుంది. నా మల్లారెడ్డి చరిత్ర చెప్పేమంటే మొత్తం A to Z చెప్పేస్తుంది, కానీ నోరుతోనే ఒక స్మెల్ చెప్పేస్తే చెప్పేస్తే మొత్తం వచ్చేస్తుంది. రోబోట్ టైప్, మనం రోబోట్ సినిమాలు చూసినాం కదా, వాడు ఇట్లాంటి అంత వచ్చేస్తుంది, ఇట్లాంటి అంత మర్చిపోతుంది. ఓ ఆ స్టైల్లో మొత్తం వస్తుంది ఇప్పుడు టెక్నాలజీ, అంత ముందు అడ్వాన్స్ వస్తుంది ప్రపంచం. నా మైండ్ ఏమొస్తుందో అది బోర్డులో నేను రాయొచ్చు, నేను నా మైండ్ ఏం జరుగుతుందో అది చెప్తే నేను ఆటోమేటిక్గా బోర్డు మీద వచ్చేస్తుంది, స్క్రీన్ మీద వస్తుంది. ఓ అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి మీరు దయచేసి, స్టూడెంట్స్ గొప్ప అదృష్టవంతులు ఇప్పుడు పాస్ అయినారు, మా టైంలో టెక్నాలజీ ఏం లేదు, అంతా 100 రూపాయలు ఉంటే జేబులో పెట్టుకుని నేను నాకు తిరిగి పోతుంటున్నాను. మనంతా కష్టపడే జీవితం, మీదంతా టెక్నాలజీ జీవితం. ఇప్పుడు ఎవరు అడ్వాన్స్గా ఎవరు రోజు రోజు మీరు మీ మెదడుకు మోర్ ప్లాన్ చేసుకున్నారనుకో, మీరు మామూలు గొప్పలు కాదు అసలు, బిలియనర్స్. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందమ్మా, వాడు ఏదైనా నాలుగు కాలేజీ పెట్టిండా, పాలెం మీద, పూలం మీద, స్కూల్ పెట్టిండా, కాలేజీ పెట్టిండా, గూగుల్ ఏం చేస్తుంది, డేటా గ్యాదర్ చేస్తుంది. మల్లారెడ్డి పొద్దుటి నుంచి ఎక్కడ పోయిండు, ఎక్కడ వచ్చిండు, ఎంతమందితో సెల్ఫోన్ మాట్లాడిండు, 8 నిమిషాలు మాట్లాడిండు, ఎక్కడికి వెళ్ళి నా ప్రయాణం కూడా అది రికార్డ్ చేస్తుంది గూగుల్. డేటా గూగుల్ చేసే పని ఏంటి, డేటా గ్యాదర్ చేస్తుంది. డేటా అంటే ఏంటి, డేటా సైన్సే. డేటాను గ్యాదర్ చేసేవాడు గూగుల్ అమ్ముతాడు. గూగుల్ పని ఏంటి, డేటా గ్యాదర్ చేస్తాడు. ఇప్పుడు మీ డేటా సైన్ చేసేదే గదే, గూగుల్ది గదే, దాన్నే గూగుల్ అమ్ముతాడు, దాన్నే డబ్బులు చేసుకుంటాడు. మరి ఆపిల్ ఫోన్ ఏం చేస్తాడు, ఆపిల్ ఫోన్ తయారు చేస్తాడు, 10-12 వేలకు తయారు అమ్ముతాడు, ఛార్జ్ చేస్తాడు, 2G, 3G, 4G, 5G అమ్ముతాడు. రోజు జీ యాడ్ చేస్తాడు, ఏడాదికి ఒక కొత్త జీ తెస్తాడు, 10 వేలకు ఎక్కువ అమ్ముతాడు. టెక్నాలజీ మనమే ఇవ్వబడి 130 వేలకు ఉంటుంది. ఎంత టెక్నాలజీ జమానా, మీ జమానంతా టెక్నాలజీ. నేను చెప్తున్నా కదా, మీరు పర్ఫెక్ట్గా లీనం అయితే మీరు చాలా గొప్పలు అవుతారు. మీరు ఇంజనీర్ పాస్ అయినరా, 60% పాస్ అయినరా, 90% పాస్ అయినరా, మీ తర ప్లేస్మెంట్ వచ్చిందా, అది ఇంపార్టెంట్ కాదు, అయిపోయింది ఆ పార్ట్ అయిపోయింది. వీడికి ఈ డోర్లకి బయటికి పోతే క్లోజ్ మీది. మీ తన ఎంత స్కిల్ ఉంది, ఎంత టాలెంట్ ఉంది, ఎంత స్మార్ట్ ఉంది, మీకు ప్రపంచం కంటే కూడా దగ్గరగా ఎవరికి లేని ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. ఏ కార్నర్వో ప్రపంచంలో, ఏ మూలకో మీరు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతుంది మీకు. అవర్ అది ఉన్నది, అది కెపాసిటీ. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, వనరులన్నీ ఉన్నాయి, స్మార్ట్ ఉన్నారు, స్కిల్ ఉన్నది, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక మీరు ఎంత దూసుకపోతే మీకు యాక్సిడెంటే కాదు, ఎంత స్పీడ్లో పోతే మీరు సక్సెస్ అవుతారు కానీ ఫెయిల్ అవుతారు. మీరు ఎంత స్లో పోతే అంత ఫెయిల్ అవుతారు, ఎంత ఆలోచన చేస్తే అంత ఫెయిల్ అయిపోతారు. అయ్యో ఇది సక్సెస్ అవుతామా కాదా, ఈ అవలంబకంతో ఆలోచించారనుకో ఫెయిల్ అయిపోతారు. మీరు ఒకటే డైరెక్ట్ 200 మైల్స్లో వెళ్ళిపోండి, స్పీడ్లో గ్యారంటీ సక్సెస్ అయిపోతారు. ఒకటే పని బస్, వేరే దిక్కు చూడు. ఒక 5 ఏళ్ళు మీరు మామూలు సక్సెస్ కాదు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను అందరినీ, లక్షల మంది ఇంజనీర్లు తయారు చేస్తున్నాను, లక్షల మంది డాక్టర్లను తయారు చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇండియాలో ఫస్ట్ మ్యాన్. ఇప్పుడు నేను నాకు చూస్తే బీటెక్ ఫుల్ ఫామ్ తెలియదు, MBBS ఫుల్ ఫామ్ తెలియదు. డిజిటల్ హెల్త్ అని కొత్త యూనివర్సిటీ తీసుకొస్తున్నాను, ఇండియాలో ఫస్ట్ మ్యాన్ నేను. ఎలా చెప్పలేదు, వచ్చేదంతా డిజిటలే, ప్రతిదీ డిజిటలే. మీకు
కాబట్టి నేను నాకు ఐడియా అసలు మా మన్మడ ఏమని నేను కుడతా లాస్ట్లో కూర్చున్నాడు చూడు నా బిడ్డే కొడుకు. తాత నీకు ఇవన్నీ ఐడియాలు ఎట్లొస్తాయి తాత అని అడుగుతున్నాను మొన్న. ఈ ఆలోచనలన్నీ ఎట్లొస్తాయి తాత అని చెప్పినా ఎట్లొస్తాయని చెప్పిన రోజు దాని మీద పని మీద ఉంటే సబ్జెక్టులు లీనమైతే మనం చేసిన పనుల మనం చేసి ఇప్పుడు నేను చేసే పని ఏంటి కాలేజీని అనిపించాలి. కాలేజీలో లీనమైపోతున్నా ఏ మూలకు ఏ ప్రిన్సిపల్ బాగా చేస్తుండు ఏ టీచర్ సరిగా చెప్తలేదు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు ఇవన్నీ రోజు 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 నా పని ఏంటి కాలం కోసమే చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఇది బాగుంది ఇది కూడా మన ద్వారా కట్టాలి ఆడ బాగుంది అది ఇలా కట్టాలి క్లాస్ రూమ్ బాగా చేయాలి బోర్డు డిజిటల్ బోర్డులు పెట్టాలి ప్రతిదీ డిజిటల్ లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. అప్పుడు మనకి ఇవన్నీ ఐడియాలు వస్తూ ఉంటాయి వేస్తాం లేదు నేను మల్లారెడ్డి నాకు మోస్తు బ్యాలెన్స్ ఉంది ఫోర్ భూమి మోస్తు ఉంది నిమ్మడిగా కాళ్ళ మీద కాలు వేసుకొని ఇంట్లో వండుకుంటే ఐడియాలు వస్తాయి ఐడియాలు ఎట్లా ఆలోచనలు వస్తాయి చెప్పు ఏమి రాదు ఉన్నది అది తరక్కపోతాయి చావ కింద నీరు మాదిగా రోజు ఇంత తరక్కపోతాయి. పెద్ద పెద్ద కాలేజీలు తెలంగాణ రాక ముందుకు 360 కాలేజీలు ఉండేవి ఇప్పుడు 180కి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఎవడు సరిగ్గా పట్టించుకో నడిపించలేక పోక అందరు ప్రిన్సిపాల్ మీద వదిలిపెడితే ఎవరేం చేస్తారు. ఇప్పుడు సంతోష్ కూడా అన్ని సపోర్ట్ చేస్తే అన్ని నడిపిస్తాడు మనం ఏ గాడి షార్ట్ కట్ చేస్తే ఎందుకు నడిపిస్తాడు ఆయన ఏదైనా గంతే. మనకు మంచి ఆలోచనలు రావాలన్నా మనకు మంచి మంచి తెలివితేటలు ఉన్నాయి మంచి ఆలోచనలు ఉన్నాయి రోజు పోయి ఇవాళ ఈ పని చేస్తున్నాం నెక్స్ట్ ఇంకేముండదో ఆ పని ఆ ఆలోచన అటువంటికి వస్తుంది భగవంతుడు మంచి దారి చూపిస్తాడు మనకి. ఇవన్నీ కూడా ఆలోచనలు పని చేస్తుంటే రోజు రోజు మనం చేసే పని మీదనే మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. మనం దాని మీద ఇప్పుడు మీరు సబ్జెక్టులు ఉన్నారు రోజు దాని మీద డీప్గా కొత్త ఆలోచనలు గ్యారెంట్ ఉంటుంది. ప్రపంచమంతా మీకు ఒకటే చెప్తున్నా న్యూ థింకింగ్ న్యూ కాన్సెప్ట్ న్యూ ఐడియాస్ న్యూ ప్లానింగ్ న్యూ టెక్నాలజీ న్యూ 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 కొత్త ఆలోచన చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు టెక్నాలజీలా. పక్కోళ్ళు చేసింది మనం చేస్తే కాదు వాళ్ళకంటే డిఫరెంట్ లెవెల్ ఉండాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి దయచేసి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మంచి భవిష్యత్తు ఉన్నది మంచి తెలివితేటలు ఉన్నాయి ప్రపంచంలో. నేను చూస్తున్నా ద్వారా మన తెలుగులోకి ఉన్నంత తెలివితేటలు ఎవరికి లేవు ప్రపంచంలో మన గొప్ప తెలివితేటలు కానీ అవి ప్రాపర్గా యూజ్ చేయాలి అప్పుడే సక్సెస్. దయచేసి మీరందరూ కూడా మల్లారెడ్డి కంటే గొప్పలు కావాలి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. సక్సెస్ కమ్స్ ఓన్లీ టు దోస్ హూ బిలీవ్ ఇన్ దెమ్సెల్ఫ్ అండ్ ఆర్ ప్రిపేర్డ్ టు విన్.